ఏం చేయాలి సిఆర్పి వచ్చేసి వస్తాం అన్నాడు, నాడప్ గురించి చెప్తాడు, అందుకోసం చెప్తా ఉన్నాను. సిఆర్పి సార్ వస్తున్నారంట. ఇప్పుడు వస్తారంట. వస్తారంట. ఇప్పుడు నేను కూడా ఉండి చూసేదానికి, చూసి నేను కూడా చేసుకునేదానికి ఉంటుంది. వస్తాడు. మీకు సార్ వస్తున్నాడు. మీరు కొంచెం నమస్కారం సార్. నమస్కారం అన్న. నమస్కారం అన్న. నమస్కారం. బాగున్నారా అన్న? ఇప్పుడు మనము నాడఫ్ కట్టేదానికి తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు 10 అడుగుల పొడవు పెట్టుకున్నాం. ఇది తొట్టి కట్టాలా, 10 అడుగుల పొడవు, 6 అడుగులు వెడల్పు, 3 అడుగులు ఎత్తు తయారు చేసుకోవాలి. తొట్టిలాగా తయారు చేసుకోవాలా, దానికి కొలతలు తీసుకున్నాం. ఇప్పుడు మనము 10 అడుగులు పొడవు తీసుకున్నామన్న, ఇక్కడ వరకు ఇక్కడ ఇది ముగ్గేసుకున్నాం. ఇలా అలాగే వెడల్పు 6 అడుగులు మనము ఇలా చేసుకున్నాం కదన్నా, కొలతలు తీసుకున్నాము. 6 అడుగుల లోపలికి మనము పునాది తీసుకోవాలా, ఎందుకంటే బాగా గట్టిగా ఉంటుంది అన్నమాట, ఎక్కువ సంవత్సరాలు మన్నికుంటుంది. దీనికి ఏమేమి కావాలి సార్? దీనికన్నా సిమెంట్ అచ్చులు కానీ లేదా ఇటుక కానీ, ప్లస్ 2వది వచ్చి ఇసుక, సిమెంటు, కాడ్రాయి, అవి కావాలి. సరే, దీనికి ఖర్చు ఎంత అవుతుంది సార్? దీనికి 3000 నుండి 3500 వరకు అవుతుంది అన్న. ఇలా చుట్టూ ఒక వరుస వరకు ఏ గ్యాప్ లేకుండా కట్టుకోవాలి. చూసుకున్నాం కదా, ఈ విధానంతో 3 అడుగుల హైట్ వరకు మనం కట్టుకోవాలి. తర్వాత ఈ రంధ్రాలు ఉంటాయి చూసారా, ఈ రంధ్రాలు చుట్టూ వచ్చే విధంగా మనం కట్టుకోవాలి. ఇలా మనం చేసుకుని నిర్మించుకున్న దాన్ని 2-3 రోజులు క్యూరింగ్ చేసుకోవాలి వాటర్తో, పొద్దున్నే సాయంత్రం. నాడఫ్ను ఈ విధంగా మనం నిర్మించుకోవాలి. ఈ ఇది వచ్చి 6 అడుగుల వెడల్పు ఉంటుంది. సరే, ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారు? ఈ రంధ్రాలు గాలి వెలుతురు బాగా పోవడానికి, సూక్ష్మజీవులు లోపల సమృద్ధిగా పెరగడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ రంధ్రాలు 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు, ఈ విధంగా మనం నాడఫ్ను నిర్మించుకోవాలి. ఈ గోళ్ళన్ని కట్టేశారు కదా, తర్వాత ఏం చేయాలి? దీన్ని ముందుగా మనము చదును చేసుకోవాలి, శుభ్రంగా ఏం లేకుండా చదును చేసుకొని తర్వాత దేశవాళీ ఆవు పేడతో బాగా అలుక్కోవాలి. బాగా ఈ విధంగా 4 మూలల చదును చేసుకోవాలి. చదరం చేసిన తర్వాత ఏం చేయాలి సార్? దేశవాళీ ఆవు పేడతో బాగా అంతా కలిసేటట్టు మనము అలుక్కోవాలి. దేశవాళీ ఆవు పేడను మనం ఈ విధంగా నీళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. మనం పేడ తీసుకున్నాం కదా, ఇదంతా బాగా కలిసేటట్టు అలుక్కోవాలి. నాడఫ్ లోపల భాగం అంతా కలిసేటట్టు అలుక్కోవాలి, ఎక్కడ గ్యాప్లు ఉండకూడదు. మనము ఈ విధంగా అలుక్కున్నాం కదా, దీని తర్వాత మనము వివిధ ఆకులతో, ఏది ముళ్ళు లేని ఆకులతో నింపుకోవాలి. తర్వాత 6 ఇంచుల మందంతో మనం నింపుకోవాలి. పేపాకు జివాకు తంగేడాకు దిర్శనమాకు మన పొలంలో దొరికే వివిధ కలుపు మొక్కలు. జిల్లేడాకు, పిప్పింటాకు, ఉత్తరేనాకు,
మనము ఈ విధంగా నింపుకున్నాం కదనా, వివిధ ఆకులతోటి 6 ఇంచుల మందంతో నింపుకున్నాము. తర్వాత ప్యాడ్ నీళ్ళు చల్లుకోవాలా, ఇది మన దేశవాళీ ఆవు పేడతో నీళ్ళు బాగా చల్లుకోవాలా, చిలకరించాలా. ఈ విధంగా తడిసేలాగా మనము ప్యాడ్ నీళ్ళతో చల్లుకోవాలి. మనము ఈ విధంగా నింపుకున్నాం కదా ఆకులతోనా, 60 కిలోల మట్టిని ఒక పొరలాగా వేసుకోవాలి మొత్తం కలిసేటట్టు. నాలుగు కిలోల ఆవు పేడను 100 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని ఇలా మనము లేయర్ల పైన చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత 6-7 పొరలుగా మనం వేసుకోవాలి ఆకు పుట్టమన్ను. ఈ విధంగా వేసుకొని చల్లుకొని నాడపును నింపుకోవాలి. మనము కింద ఆవు పేడతో అలుక్కున్నాం, ఒక లేయర్ 6 ఇంచుల మందంలో ఆకులు, వివిధ రకాల ఆకులు వేసుకున్నాం. తర్వాత ప్యాడ నీళ్ళు చల్లుకున్నాం, మళ్ళీ మట్టి పుట్టమన్ను వేసుకున్నాం. ఇలా 6 లేయర్లుగా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన 7 వాలుగా ఒక లేయర్ వేయాలి. 7 లేయర్ అనమాట అది. దీని మీద ప్యాడ నీళ్ళు చల్లుకొని లేయర్ వేసుకుందాం. ఇలా మనం చేసుకున్నాం కదనా, ఇది 7వ పొర చేసుకున్నాము. ఈ పొరకి పైన మన ఆవు పేడ నీళ్ళు బాగా చల్లుకున్నాం. తర్వాత 3 ఇంచుల మందంలో పుట్టమన్ను వేసుకొని బాగా పేడ మన్ను బాగా కలుపుకొని అలుక్కోవాలి బాగా. మనం ఇలా చేసుకున్నాం కదనా, దీని మీద పేడ నీళ్ళు చిలకరించుకొని తర్వాత పేడ పుట్టమన్ను కలిపి 3 ఇంచుల వరకు మనము లేయర్గా పూసుకోవాలి బాగా. 3 ఇంచులు ఈ విధంగా అలికేశారు కదా, అలికిన తర్వాత ఏం చేయాలి? ఇలా అలుక్కున్నాం కదనా, దీన్ని 6 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి నీళ్ళు చల్లుకోవాలి, నీళ్ళు చిలకరించుకోవాలి పైన. మనం ఇలా చేసుకున్నాం కదనా, ఇది 90 రోజులు అంటే 120 రోజుల లోపల మనకు 2.5 టన్ను నాడఫ్ ఎరువు తయారవుతుంది. ఈ నాడపు ఎరువు ఉపయోగం, ఈ నాడఫ్ ఎరువులో నత్రజని 1% ఉంటుందన్నా, భాస్వరం 0.5%, పొటాషియం 1.2%, పోషకాలు ఉంటాయి మనకు. ఈ నాడఫ్ పోషకాలన్నీ సాధారణంగా కంపోస్ట్ ఎరువులోనే నాడఫ్ ఎరువులో బాగా దొరుకుతాయి. 3 లేదా 4 రెట్లు పోషకాలు పదార్థాలు అధికంగా దొరుకుతాయి దీంట్లో. అందుకనే మనం నాడఫ్ కంపోస్ట్ ఎరువు రైతులకు బాగా ఎంతో మేలు చేస్తుంది. కట్టాంగ చేసాం కదా, దీనికి ఏం జాగ్రత్తలు ఏముంటాయి అన్న? ఏమంటే ఇది మనం కట్టాం కదా, దీనిలో కట్టేట మనము ఈ విధంగా కట్టుకున్నాం కదా, ఇందులో మనం ఆకులు వేసేటప్పుడు కానీ పుట్టమన్ను వేసేటప్పుడు కానీ ముళ్ళు కానీ లేదా గాజు బెంకులు కానీ ఇలాంటివి వేసుకోకూడదు. ఎత్తైన ప్రాంతంలోనే నాడఫ్ నిర్మించుకోవాలి. ఇదే ఎత్తైన ప్రాంతంలో మనం ఎందుకన్నామంటే, వర్షపు నీళ్ళు ఏమన్నా తగ్గులో కట్టుకున్నాం అనుకో, వర్షపు నీళ్ళు వచ్చి ఈ బొక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ నుండి లోపలికి నీళ్లు పోతాయి, దానివల్ల మనకు నష్టం ఉంది. అందుకని మనము ఎత్తైన ప్రాంతంలోనే కట్టుకోవాలి. అలాగే నీడ ఉండే దగ్గరే కట్టుకోవాలి, చెట్టు నీడను లేదా పాకలను కట్టుకుంటే పోషకాలు సమృద్ధిగా పెరుగుతాయి. ఎందుకంటే సన్లైట్ అంటే ఎక్కువ ఎండ పడకుండా ఉంటుంది మనకి, దానివల్ల మనము ఇట్లా కట్టుకోవాలి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మనము నాడఫ్ తర్వాత అయిపోయిన తర్వాత 120 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఎరువును తీసేటప్పుడు చేతులకు గ్లౌస్ వేసుకోవాలి, కాళ్ళకి గ్లౌస్ వేసుకోవాలి. ఎందుకోసం వేసుకోవాలంటే ఈ బొక్కలు ఉన్నాయి కదా, ఈ బొక్కలోంటి మనకి విషపురుగులు అంటే తేళ్ళు, మందుగబులు అలాంటివి పోయి ఉంటాయనే నమ్మకంతో మనము అవి వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనము దీనిపైన పుదీనా, కొత్తిమీర అలా వేసుకోవాలి. ఎందుకోసం వేసుకోవచ్చు అంటే, ఇది ఖాళీగా మనం ఉంటుంది కదా, ఓ 15 రోజులు మనం 15 రోజులు నీళ్ళు పోస్తాం కదా, అంత వేస్ట్ కాకుండా ఇక్కడ కూడా ఈ ఎరువుతోటి బాగా సమృద్ధిగా కొత్తిమీర, పుదీనా మన ఇంట్లోకి కూడా కావాల్సి వస్తే వేసుకోవచ్చు. మా ఊరికి వచ్చి నాడెప్పు గురించి, దీనివల్ల ఉపయోగాల గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు అన్నా.